మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు. నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు. ఇప్పుడు మొన్న మీటింగ్లో ఒక టూ డేస్ ముందు నరేష్ గారు చెప్పిన ఒక పెట్టిన ఒక ప్రెస్ మీట్లో ఏమో వరకు నేను మాట్లాడదాం అనుకోలేదు నరేష్ గారి గురించి. ఆయన మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన చెప్తారు అసలు జనరల్ సెక్రటరీ కాదంటే జాయింట్ సెక్రటరీ శివబాలాజీ గారే పనులన్నీ చేశారు అంటాడు ఆయన. అంటే నేనేం చేశాను అక్కడ ఒక 78 మందికో ఎంతో మేము ఇళ్ళకి అప్లికేషన్స్ ఫిల్అప్ చేసేసి పెడితే జనరల్ సెక్రటరీ గారు సైన్ చేయలేదండి అంటారు ఆయన. అసలు నాకు అర్థం కావట్లేదు ఆ ఇల్లు అప్లికేషన్ ఎవరికి పెట్టారు? గవర్నమెంట్లో గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళకి ఈ మెంబర్స్ని మీరు ఎవరెవరికి కావాలి అప్లై చేసుకోండి అంటే వాళ్ళు అప్లై చేశారు. అప్పుడు మేము పంపిస్తే గవర్నమెంట్లో ఆఫీసర్స్ ఏమన్నారు, ఏమండి ఈ ఇల్లు మీకు రావాలంటే కొన్ని కావాలి, ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి, ఒక ఆధార్ కార్డ్ కావాలి, లేకపోతే ఒక రేషన్ కార్డ్ కావాలి, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ స్కీమ్స్ మనకి చెందాలి అంటే ఆ స్కీమ్స్ అన్నీ చేసి పట్టుకురండి అన్నారు. అది చేయాల్సింది ఎవరిది బాధ్యత? మొత్తం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాధ్యత. ఆ పనులు చేద్దామంటే ఎవరు ఎవరిని చేయనివ్వలేదు, ఎవరు ఎవరిని కలుపుకోలేదు. ఇప్పుడు ఇంతమంది ఈసీ మెంబర్స్ ఉన్నారు, ఇంతమంది ఆఫీస్ బ్యారర్స్ ఉన్నారు, తలా ఒకరికి ఒక్కొక్క పని అప్పు చెప్తే వాళ్ళు చేస్తారు. మీరు ఎవరికి ఏది చెప్పరు, ఏ డిసిషన్ తీసుకోవాలి, నలుగురు కూర్చొని డిసిషన్ తీసేసుకోవాలంటారు. అలా జరిగినందువలన ఏ పనన్నా ఆగింది, ఏ పనన్నా ఆగింది నా వల్ల కాదు మీ వల్ల. నేనేమన్నా ఇల్లు ఇచ్చేస్తాను ఇల్లు కట్టించేస్తానంటే ఇటుకలు సిమ్మెంట్ ఎత్తుకొచ్చేసానా నరేష్ గారు? నా గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? మొన్న టీవీ 5లో మాట్లాడుతున్నారు ఎవరు, శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు. ఫోన్లో నరేష్ గారు వచ్చారు, ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి మీ అందరికీ తెలుసు ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఒక పెద్ద 25 ఇయర్స్ సెలబ్రేషన్ పెట్టుకున్నారు. ఆ సెలబ్రేషన్ పెట్టుకున్నప్పుడు దాంట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి 10 లక్షలు చెక్ ఇచ్చాం. దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు మొన్న టీవీ 5లో మా ట్రెజరర్ రాజీవ్ కనకాల గారు. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండింది మొన్న ఇంటర్వ్యూ చూసేంతవరకు. ఆయన అసలు ఇంతవరకు కూడా ఈ మా దీనిలోకి రాలేదు, మరి సడన్గా ఆయన ఎందుకు వచ్చి మాట్లాడారో. సార్ ఐ వాజ్ రియల్లీ హర్ట్ రాజీవ్ గారు మీరు మాట్లాడిన దానికి. ఎనీవేస్ ఆ చెక్ మేము ఇచ్చామండి, 10 లక్షల చెక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇచ్చాం. ఎలా ఇచ్చాం? కరెక్ట్గా అప్పుడు గొడవలు, నరేష్ గారు ఈసీ మీటింగ్కి రారు, జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటే కలవరు, మెంబర్స్తో ఏమీ మాట్లాడరు. అప్పుడు గొడవలు కోర్టులకు ఎక్కాం. ఇది జరుగుతున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ వచ్చింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి సి కళ్యాణ్ గారు అన్నారు, ఏమ్మా అందరూ డొనేషన్స్ ఇస్తారు, ఇస్తున్నాము, మీరు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ప్రొడక్షన్ మేనేజర్స్ ఆర్టిస్టులు చాలా హ్యాండ్ ఇన్ హ్యాండ్ కదా, మీరు కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు మేమే ఈసీ మీటింగ్ పెట్టుకున్నాం. ఈసీ మీటింగ్ పెట్టండి అని చెప్పి నరేష్ గారిని అడిగిన దానికి ఉన్న రిప్రజెంటేషన్స్ అన్నీ ఉన్నాయండి. ఆఫీస్ ఎన్ని లెటర్స్ రాశారు, మెంబర్స్ నాకెన్ని లెటర్స్ రాశారు, నేను ఆయనకి ఎన్ని లెటర్స్ రాశాను, ఆయన ఎప్పుడు ఎక్కడున్నారు, ఏ షూటింగ్లో ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రతిదీ రికార్డు ఉంది. సో అడిగితే అప్పుడు ఆయన మాకు దొరకడు, అప్పుడు మేము ఒక ఈసీ మీటింగ్ పెట్టుకొని మేము డిసైడ్ చేసి సరే ఓకే 10 లాక్స్ ఇద్దాం నరేష్ గారితో చెప్దాం అని అనుకుని ఆయనకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగి ఆయన ఆ ప్రోగ్రామ్కి ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా స్టేజ్ మీదకి వచ్చారు. కానీ అప్పుడు ఆయన దూరంగా ఉన్నారు, ఎందుకంటే ఆయనకి మిగిలిన మెంబర్స్కి గొడవ ఉన్నారు. సరే మేమే చెక్ ఇచ్చాము, ఇప్పుడు ఆయన చెప్తున్నారు అది మధ్యలో